ఈ మధ్యనే గద్దలకొండ గణేష్ సినిమాతో మంచి హిట్ ని అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు గని అనే ఒక స్పోర్ట్స్ డ్రామాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ సినిమా బడ్జెట్ దాదాపు 50 కోట్లని తెలుస్తోంది. చిత్ర దర్శకుడు కిరణ్ కొర్రపాటి చాలా కాలంగా ఇండస్ట్రీలో ఉన్నారు, కానీ దర్శకుడిగా మాత్రం ఇదే ఆయనకి తొలి సినిమా. మొదటి సినిమా డైరెక్ట్ చేస్తున్న ఒక దర్శకుడిని నమ్మి ఇంత బడ్జెట్ పెట్టడం ఈ మధ్య కాలంలో జరగలేదు. పైగా ఈ సినిమాలో ఉపేంద్ర, జగపతి బాబు, సునీల్ శెట్టి, నదియా వంటి స్టార్ తారాగణం ఉంది. ఇక కేవలం ఐటెం సాంగ్ కోసం తమన్నాకే 1 కోటి రూపాయలిచ్చారనే సమాచారం. ఇక కరోనా కారణంగా సినిమాకి చాలా బ్రేకులు పడ్డాయి. ఫారిన్ నుంచి బాక్సర్లని పిలిపించి అన్నపూర్ణలో సెట్ కూడా వేశాక వరుణ్ కి గాయం కావటంతో షూటింగ్ రద్దయింది. ఇలా చాలా కారణాల వల్ల డబుల్ బడ్జెట్ అయింది. ఇలా పెరుగుతూ పెరుగుతూ చిత్ర బడ్జెట్ 50 కోట్లకి చేరిపోయింది. వరుణ్ తేజ సినిమాలో కూడా ఇదే హైయెస్ట్ బడ్జెట్. సినిమాకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే పర్లేదు, కానీ ఏమాత్రం తేడా కొట్టినా తీవ్ర నష్టాలు వస్తాయి. 50 కోట్లు తిరిగి రావాలంటే గని వరుణ్ కెరీర్లోనే అతిపెద్ద హిట్ అవ్వాలి.